ఏంట్రా మందు గ్లాస్ వదిలేసి ఖాళీ కూర్చున్నావు? మనసేం బాగలేదురా. ఏ ఎందుకని? చైతన్య గురించిరా. వాడికి తల్లి లేనట్టు తెలియకుండా ఉండాలని గారవంగా పెంచాను. వాడి ప్రవర్తన చూస్తుంటే మీ సంధ్యా చందుల్లో కాకుండా కాలేజీలో గొడవలో రేగంగలంటూ తిరుగుతున్నాడు. రై, వాడే తెలుసుకుంటాడులేరా? అయినా మేమంతలేమా? అంతెందుకురా, వాడి ఆలోచన విధానాన్ని మనం మార్చగలిగితే వీళ్ళెవ్వరూ పనికిరావు. అంత తెలివిగలడు వాడు. పదరా, చైతన్యతో మాట్లాడదాం. వాడు చిన్నపిల్లాడురా, వదిలేయండి. ఏంటక్కల్ పార్టీ వదిలేసి ఇలా సిగరెట్స్? వదిలే. అవును, ఏంటిక్కడ దెబ్బ? ఏం లేదు అంకుల్, కాలేజీలో చిన్న గొడవ. రై, కాలేజీకి వెళ్తే పుస్తకాలతో కుస్తీ పట్టామా, ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగామన్నట్టు ఉండాలి, కానీ ఈ గొడవలేంట్రా? చైతన్య, నీ గురించి, నీ ప్రవర్తన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నా గురించా? ఎందుకు బాధపడటం? కాలేజీలో ఇదంతా కామన్ అంకుల్. అంతెందుకు? మీ టైంలో ర్యాగింగ్ లేదా? ఉంది, మా రోజుల్లో కూడా ఉంది. ర్యాగింగ్ అనేది నదీ సంగమలాగా ఉండాలి, కానీ బీటల వారిని ఎడారిలా ఉండకూడదు. మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, భాషా ప్రాంతాల సంఘ సంస్కృతి మిళితం చేసి ఒకే తాటిపై తీసుకొచ్చేట్టు ఉండాలి, కానీ పులి జింకలను వేటాడినట్టు కాదు. అలాగే నువ్వు ఒక లీడర్ లాగానో హీరోలాగానో ఉండాలి, కానీ విలన్లా కాదు. అలాగే జీవితంలో మీరు కూడా పైకి రావాలని, మాకంటే బాగుండాలని మీ నాన్న కోరిక, మా ఆశరా. చేతు వస్తా పదరా. ఏయ్ చైతు. ఏయ్ సంధ్య, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? అసలు నీకు ఆడవాళ్ళ మనసు ఏంటో తెలుసా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారో. ఏ చిన్న విషయానికైనా అప్సెట్ అయిపోతాం. సరే, విషయం ఏంటి చెప్పు. నువ్వు నిన్న చేసిన ఘనకార్యానికి ప్రణీత ఈ రోజు కాలేజ్ కి రాలేదు, అది తెలుసా? నేనేం చేశాను? అందరి ముందు అలా తిడితే ప్రణీతే కాదు, ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు నీ బిహేవియర్ మార్చుకోరా. నువ్వు చేసింది కరెక్ట్ కాదు చైతు. ఇమీడియట్ గా ప్రణీత కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ తీసుకో సంధ్య. నీకెందుకంత ఈగో? గుడ్ మార్నింగ్ సార్. కూర్చో కూర్చో. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఇంత జ్వరం పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా చదువుతున్నావేంటి? జ్వరందే ఉంది సార్, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. ఐఏఎం క్యాట్ ఎంట్రన్స్ డేట్ దగ్గర పడుతుంది, అందులో సీట్ సంపాదించడమే నా లక్ష్యం. దానికోసం నిద్రాహారాలు మాని ఎంత కష్టపడైనా చదువుకుంటాను, అందులోనే నాకు తృప్తి ఉంటుంది సార్. మరంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి కాలేజీకి కొట్టి ఊరికెందుకు వెళ్ళావు? మా నాన్న రోజువారీ కూలీ సార్, రెక్కాడితే గాని డొక్కాడని. బీద కుటుంబం మాది. మా నాన్నకి జబ్బు చేసి మంచాన పడితే ఊరెళ్ళి వారం రోజులు పనిచేసి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ సమకూర్చి వచ్చాను సార్. వెళ్ళను బాలరాజు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న నీ పట్టుదల, గోల్ చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. నీ పట్టుదలకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బాలరాజు. ఇంతకీ నీకు పెళ్ళమొద్దా? నాకొద్దులేదు, మా వాడికి. బాపు గారి సినిమాలో లాగా పద్ధతికి చీర కట్టుకొని ముద్దుగా ఇందుకు కాదురా వారి పెళ్లి కాదు.